ఈ ఏడాది ఐపీఎల్లో పరుగుల పరంగా రికార్డు నెలకొల్పుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రేక్షకులకు మరో అద్భుత ఇన్నింగ్స్ ను చూపించింది లక్నోతో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు అత్యంత వేగంగా పరుగులు చేసి పది వికెట్ల తేడాతో విజయం సాధించింది నూట అరవై ఆరు పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ అరవై బంతులు మిగిలి ఉండగానే పది వికెట్ల తేడాతో ఛేదించింది ఐపీఎల్ చరిత్రలో ఓ జట్టు పది ఓవర్లలోపు పరుగులు చేయడం ఇదే తొలిసారి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నాలుగు వికెట్ల నష్టానికి నూట అరవై ఐదు పరుగులు చేసింది అనంతరం బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ వికెట్ నష్టపోకుండా కేవలం తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది ట్రావిస్ హెడ్ ముప్పై బంతుల్లో ఎనభై తొమ్మిది పరుగులు చేసి గా నిలిచాడు ఇన్నింగ్స్లో హెడ్ ఎనిమిది ఫోర్లు ఎనిమిది సిక్సర్లతో హోరెత్తించాడు మరో ఎండ్లో అభిషేక్ శర్మ ఇరవై ఎనిమిది బంతుల్లో డెబ్బై ఐదు పరుగులతో విధ్వంసం సృష్టించాడు అభిషేక్ ఇన్నింగ్స్ లో ఎనిమిది ఫోర్లు ఆరు సిక్సర్లు నమోదయ్యాయి అయితే ఈ సీజన్ ఐపీఎల్ లో లక్నో పై హైదరాబాద్ కు ఇదే తొలి విజయం కావడం విశేషం టాస్ గెలిచే బ్యాటింగ్ కు దిగిన లక్నో ఆరంభంలోనే తడబాటుకు గురైంది క్వింటన్ డికాక్ రెండు పరుగులతో మరోసారి నిరాశపరిచాడు భువనేశ్వర్ కుమార్ డికాక్ ను పెవిలియన్ కు దారి చూపించాడు మూడవ నెంబర్ లో బ్యాటింగ్ కు వచ్చిన మార్కస్ టోనిస్ కూడా మూడు పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు ఈ వికెట్ కూడా భూమి బౌలింగ్లోనే నమోదైంది యాభై ఏడు పరుగుల స్కోర్ వద్ద లక్నోకు ప్యాట్ కమిన్స్ షాక్ ఇచ్చాడు ఈ సమయంలో కమిన్స్ బౌలింగ్లో కెప్టెన్ కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు అయితే నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆడిన ను అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు కేవలం ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది స్ట్రైక్ రేట్తో స్కోర్ చేయడంపై సెటెర్స్ పేల్చుతున్నారు ఇక కృణాల్ పాండ్యా ఇరవై ఒక్క బంతుల్లో ఇరవై నాలుగు పరుగులు చేసి రన్అట్ అయ్యాడు ఆ తర్వాత నికోలస్ పోరన్ ఆయుష్ బదోనీలు ఇన్నింగ్స్ను నూట అరవై ఐదు పరుగులకు చేర్చారు ఆయుష్ బదోనీ ముప్పై బంతుల్లో తొమ్మిది ఫోర్ల సాయంతో యాభై ఐదు పరుగులతో అజేయంగా నిలిచారు నికోల్స్ పూరన్ ఇరవై ఆరు బంతుల్లో ఆరు ఫోర్లో ఒక సిక్స్ సాయంతో అజేయంగా నలభై ఎనిమిది పరుగులు చేశారు హైదరాబాద్ తరపున భువేశ్వర్ కుమార్ అత్యధికంగా రెండు వికెట్లు తీశాడు ప్యాడ్ కమిన్స్ ఒక వికెట్ తీశాడు నూట అరవై ఆరు పరుగుల లక్ష్యంతో బరులకు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ కు హెడ్ అభిషేక్ శర్మలు శుభారంభం అందించారు తొలి ఓవర్ లో ప్రశాంతంగా ఆడిన అభిషేక్ శర్మ రెండో ఓవర్లో ఎస్ ఠాకూర్ పై పదిహేడు పరుగులు చేశాడు మూడో ఓవర్లో హెడ్ కృష్ణప్ప గౌతమ్ వేసిన ఓవర్లో ఇరవై రెండు పరుగులు చేశాడు దీంతో రాజీవ్ గాంధీ స్టేడియంలో ఫోర్లు సిక్సర్ల వరద పారినట్లే అనిపించింది వీరిద్దరూ చివరి వరకు ఆడటంతో నూట అరవై ఆరు పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో ఛేదించింది దీంతో ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా పరుగులు సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది అంతకుముందు రెండు వేల ఎనిమిదిలో ముంబై ఇండియన్స్ పై డెక్కన్ చార్జర్స్ పన్నెండు ఓవర్లలో నూట యాభై ఐదు పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది ఇక మ్యాచ్ అనంతరం కెఎల్ రాహుల్ ఏమన్నాడో చూద్దాం నాకు మాటలు రావడం లేదు తమ జట్టు రెండు వందల నలభై పరుగులు చేసినా ఓడిపోయాయి చెప్పాడు ఈ రకమైన బ్యాటింగ్ ను టీవీలో చూశాం ఇప్పుడు వాస్తవంగా చూశామని ఆసక్తికరంగా స్పందించాడు లక్నో కెప్టెన్ కెఎల్ రాహుల్